మిమ్మల్ని అందరిని ఇవాళ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ పండగ రోజున 10 సంవత్సరాల తర్వాత సుమారుగా 10 సంవత్సరాల తర్వాత వచ్చిన చిరంజీవి గారు కొనిదెల ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 1 తల్లి సమర్పించి తను నిర్మాతగా రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేసిన ఖైదీ నంబర్ 150 రిలీజ్ అవడంలోనే ఓ పెద్ద కోలాహలంతోటి రిలీజ్ అయ్యి పండగ ఇంకా 3 రోజుల ముందు ఉండగానే అందరూ రోడ్ల మీదకి వచ్చి ఇది ఒక పెద్ద పండగ లాగా ఈ సినిమాని నిన్నటి రోజున సినిమా థియేటర్ల ముందు అంత కోలాహలం జరిగింది. సరే నిన్న ఎక్కడెక్కడ ఎలా కలెక్ట్ చేసింది ఏమిటి అని అన్ని కలెక్షన్స్ ఇవాళ తీసుకుని వచ్చి పొద్దుట అన్నీ లెక్కలేసి చూసుకుంటే ఒక చాలా గొప్ప సంతోషకరమైన మా అందరికీ ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారిని అభిమానించే ఎవరికైనా ఏ ప్రేక్షకులకైనా ఇండస్ట్రీలో ఉన్న ఎవరికైనా ఒక ఆనందపడే ఒక విషయం ఏంటంటే ఇంతవరకు తెలుగు సినిమాలలో హైయెస్ట్ గ్రాస్ ఆన్ ది ఫస్ట్ డే వసూలు చేసిన చిత్రం ఇదే అవుతుంది. పొద్దున వివరాలు కూడా నేను చెప్తాను, వివరాలతో సహా చెప్తాను. ఇది ఊరికే కొన్ని క్లెయిమ్స్ ఉంటాయి, అలా క్లెయిమ్ చేసే క్లెయిమ్ కాదు. ఇవన్నీ ఈ కలెక్షన్స్ అవన్నీ తీసుకుని వెళ్ళే కలెక్ట్ చేసే బాధ్యత నాది కనుక ఆ తీసుకుని వెళ్ళి చిరంజీవి గారితో కుటుంబ సభ్యులతో ఉదయం ఇది షేర్ చేసుకున్నప్పుడు వారు అనుభవించిన ఆనందాన్ని కానీ ఆనందాన్ని తిరిగి వారిని అభిమానించే ఎవరికైనా కూడా ఇది పంచడానికి ఎప్పుడు మీరే వారధిగా ఉపయోగపడుతున్నారు కాబట్టి మీ ముందుకు వచ్చి ఇది చెబుదామని అనిపించి ఇప్పుడు వచ్చాను. ఇది ఇంతవరకు టోటల్గా మొదటి రోజున 47,07,000 రూపాయలు ఇది వసూలు చేసింది మొదటి రోజు. అన్నీ కలిపండి దాని వివరం కూడా నేను చెప్తా. ఈ తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కలిపి 30,45,000 కర్ణాటక 4,70,00,000 ఓవర్సీస్ 1.22 మిలియన్స్ అంటే ఓవర్సీస్ అంటే నేను అనేది ఓన్లీ యుఎస్ఏ 1.22 మిలియన్స్, అదర్ దెన్ యుఎస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ 320,000 డాలర్స్ అంటే నార్త్ అమెరికా సుమారుగా 8,90,00,000, రెస్ట్ ఆఫ్ ఓవర్సీస్ సుమారుగా 2,12,00,000 అవుద్ది అనుకుంటాను. ఇట్ ఈస్ 320 యుఎస్ డాలర్స్లో విడిగా చెప్పాను మీకు, ముందు యుఎస్ డాలర్స్లో చెప్పాను, తర్వాత రూపాయల్లో చెప్పాను. రూపాయల్లో కన్వర్ట్ చేసి అన్నీ టోటల్ చేస్తే 47,07,000 రూపాయలు వస్తుందండి. ఇందులో కర్ణాటక 4,70,00,000, ఒరిస్సా 12,00,000, తమిళనాడు 20,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియా తమిళనాడు ఒరిస్సా కాకుండా రెస్ట్ ఆఫ్ నార్త్ ఇండియా అన్ని స్టేట్స్లో రిలీజ్ చేశాం, అందులో 58,00,000. ఇలా వచ్చిన మొత్తం గ్రాస్ ఇలా వచ్చిన ఎట్లా అంటే ఇండస్ట్రీలో ఇందాక ఇండస్ట్రీలో అందరూ ఆనందపడతారు అని అనడానికి కూడా ఒక కారణం ఏంటంటే అండి, మన తెలుగు డయాస్పోరా ఎలా పెరుగుతుంది, సినిమాలని అభిమానించే వారు ఇంతగా పెరిగితే మన ఇండస్ట్రీకి ఎంత అభివృద్ధి ఉంటుంది అనేది కూడా. అందువల్ల నేను ఇండస్ట్రీలో అందరూ మన ఈ తెలుగు కలెక్షన్స్ ఈ సినిమా కలెక్షన్స్ ఇలా పెరగడం
ఆనందదాయకమైన విషయం అందువల్ల అది పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను థాంక్ యూ ఇది అంటే ఒక చిరంజీవి గారు తిరిగి ఇండస్ట్రీకి వస్తున్న శుభ సందర్భంలో ఇది తక్కువ అది ఎక్కువ ఈ సినిమాని దాటింది ఆ సినిమాని కది ఇది ఇది కరెక్ట్ కదా ఇది మొదటి రోజు గ్రాస్ గురించి మనం మాట్లాడుకుంటాం టోటల్ పిక్చర్లు ఎంత కలెక్ట్ చేసింది ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకోవడానికి మనకు సమయం ఉంటుంది మొదటి రోజు గ్రాస్ అంటే చిరంజీవి గారి మీద ఒక ప్రేమ ఉద్రృతం ఇవన్నీ కలిపి చిరంజీవి గారిని చూడడానికి ఎంత ఉర్రూతలాగి జనం ఎన్ని థియేటర్లు వేస్తే సరిపోక తిరిగి వెళ్ళిపోయారు అనేది ఒక సంతోషకరమైన విషయం కదా మీతో పంచుకోవాలని అది కలెక్షన్ల రూపంలో కూడా ఇలా ఉంది అని వివరంగా మీకు చెబితే అది చాలా ఆనందపడే విషయం అని చెప్పి చెప్పాలి సంతోషం థ్యాంక్ యూ షేర్లు ఇంకా కన్వర్ట్ చేయలేదండి కన్వర్ట్ చేస్తూ ఉన్నారు అవి కూడా త్వరలో వస్తాం వచ్చి చెప్తాను సెకండ్ డే కూడా బాగుందండి చాలా ఉధృతంగా సెకండ్ జనరల్గా ఇండస్ట్రీలో శుక్రవారం రిలీజ్ చేయడం అలవాటండి శుక్రవారం కాకుండా మేము కొంత హెసిటేట్ చేసాం బుధవారం రిలీజ్ చేస్తున్నాము కరెక్టా కాదా అనేది చిరంజీవి గారు రాబోతున్న ఫంక్షన్కి ముందు దానికి వచ్చే వేడి గుంటూరు విజయవాడ మధ్యలో జరిగిన ఫంక్షన్కి వచ్చిన వేడిని చూసి 12 తారీఖు వేసినా కూడా ఉధృతంగానే ఉంటుంది పర్వాలేదు 11 తారీఖు వేసినా కూడా అని చెప్పి అది ఇంతకుముందే రామ్ చరణ్ ఒక వివరం చెప్పాడు కదండి వారేమో 12 తారీఖు అనౌన్స్ చేశారు మనం 12 చేస్తే కరెక్ట్గా ఉంటుంది పండగకి ముందు రోజు 12, 13, 14 ఇట్లా బాగుంటుందని అనుకున్నాం కానీ వారు అనౌన్స్ చేశారు మనం కూడా అనౌన్స్ చేయొచ్చు కానీ చరణ్ అందరూ కూర్చొని ఆలోచించింది ఏంటంటే 2 పిక్చర్స్ పెద్ద పిక్చర్స్ స్పేస్ చేసుకోవాలి సో ఒకరోజు ముందన్న రావాలి ఒకరోజు వెనకన్నా వెళ్ళాలి అందుకని ముందు రోజు రావడానికి సరిపోయిన జనంలోని ఉధృతం చూసి ముందు రోజు రావచ్చు అనే ధైర్యంతో వేస్తే మమ్మల్ని ఆశ్చర్యపరే పరిచే అంత రియాక్షన్ ఉంది కాబట్టి అది మీరు అందరూ వినే ఉంటారు యాక్చువల్గా నేను నంబర్స్ చెప్పుకుంటూ ఇది హయ్యెస్టా కాదా అండ్ ది ఫస్ట్ డే గ్రాసర్ హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఇవాళ ఫస్ట్ డే గ్రాసర్ ఫస్ట్ వీక్ షేరు అంటే ఇవాళ ఇదివరకట్లాగా 50 100లు కాకుండా మొదటి 2-3 వారాల్లో 95% ఆఫ్ టోటల్ కలెక్షన్స్ అయిపోతున్నాయి సో అటువంటప్పుడు ఈ ఫస్ట్ వీక్ అండ్ ఫస్ట్ డే పర్టికులర్గా దాని ప్రాముఖ్యత అది సంపాదించుకుంది ఈ మధ్యకాలంలో అందువల్ల ప్రత్యేకంగా వచ్చి మొదటి రోజు గురించి నేను చెబుదామని అనిపించింది మీకు చెప్తాను థ్యాంక్ యూ ఏమండి ఇది ప్రవాహం అంటే నిరంతరంగా ఉంటుంది అని చెబితే అదేదో అతిశయోక్తి కింద ఉంటుంది చిరంజీవి గారి సత్తా మేరకు ఈ ప్రవాహం ఉంటుందని అనుకుంటున్నాను నిన్న సాయంత్రం లేక 1800 దాటినాయండి నా లెక్కకి ఇంకా ఏ కొన్ని ఏరియాస్లో మిగిలిపోయినాయి అన్ని ఎన్ని వేసారు అని అంటే నేను ఇది ఏమండి చెప్పుకోవడానికి అంటే నేను జనరల్గా మీరు చూసుంటారు నేను వచ్చి రాంగ్ క్లెయిమ్స్ ఒక ఫాల్స్ క్లెయిమ్స్ అవి జనరల్గా చెప్పడానికి నేను ముందు రాను నేను చెప్పను ఇది చాలామంది వాళ్ళ సినిమాలు 2500 స్క్రీన్లు వేస్తారు 3000 స్క్రీన్లు వేస్తారు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎవరు చెప్పారు ఇవన్నీ నెగిటివ్ సైడ్ వాళ్ళు మాట్లాడుకోవడం కన్నా మనది 2000 సుమారుగా 2000 అని అనుకుంటే బాగుంటుంది పొద్దునుంచి ఈ గోళ్ళ ఉన్నాను తప్పని అటు సైడ్ వెళ్ళలేదండి చిరంజీవి గారి కంబ్యాక్ తాలూకు వెయిటే ఎక్కువ అని అనుకుంటున్నానండి ఎందుకంటే ఆయన్ని చూడాలి ఆయన ఎలా ఉన్నాడు ఎలా చేస్తారు 10 సంవత్సరాల గ్యాప్లో ఆయన్ని ఒక నటుడిగా ప్రేమించిన వాళ్ళందరూ చూడాలి అని అనుకుంటారు కాబట్టి ఇది
నేను అంటే వివి వినాయక్ గారు క్షమించాలి ఇలా మాట్లాడుతున్నందుకు ఇది సబ్జెక్ట్ మిగతా ఉద్ధృతం కన్నా చిరంజీవి గారి ఉద్ధృతమే దీని కారణం అని అనుకుంటున్నాను చాలా మంది హీరోలకి 1 మిలియన్ రీచ్ అవ్వాలంటే సంవత్సరాలు పడుతుంది ఈ సంవత్సరాల తర్వాత వచ్చి ఒక రోజులోనే 1 మిలియన్ తీసుకున్నారు నా గురించి మాకు అంటే మన సినిమా ఇక్కడ ప్రారంభమయ్యేటప్పటికే ఓవర్సీస్ లో ఎంత బుకింగ్ అయ్యింది ఇవన్నీ తెలుస్తాయి కదండి మన జనరల్ గా అది చూసే మాకు ఆశ్చర్యం అయ్యింది ఏంటి ఓవర్సీస్ లో ఎందుకు ఇంత రియాక్షన్ మామూలుగా ఎప్పుడు ఉండనంత రియాక్షన్ కారు ర్యాలీలు ఇవన్నీ ఇట్లాగా ఏదో పెద్ద పండక్క అది బుధవారం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీకెండ్ మిగతా అన్ని సినిమాలు వీకెండ్ లో రిలీజ్ అయ్యాయి ఇది మిడ్ వీక్ లో రిలీజ్ అయినా కూడా యుఎస్ లో ఇంత ఉద్ధృతంగా కలెక్ట్ చేయడానికి కారణం ఏమవుద్దండి వాళ్ళు చిరంజీవి ఇక్కడ ఉండగా చిరంజీవిని చూశారు చిరంజీవిని ప్రేమించారు అక్కడికి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళారు అక్కడ సెటిల్ అయ్యారు చిరంజీవిని చూడాలనే ఉరుతలు ఆడుతూ ఉంటారు దానికి ఆ రోజు సెలవులు పెట్టేశారు మస్కట్ లో కొన్ని కంపెనీలు ఆ రోజు సెలవులు ఇచ్చేసింది తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న కంపెనీలు సెలవులు ఇచ్చేసింది కంపెనీ మూసేశారు అంటే ఐ మీన్ ఆ రోజుకి అందరికీ సెలవు ఇచ్చేశారు అంటే ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయండి బయట ఇవన్నీ ప్రజలందరికీ తెలియాలంటే మీ ద్వారా తెలియాలి కాబట్టి నేను ముందుకు వచ్చాను థ్యాంక్ యూ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు నటీనట్లు అందరూ కూడా వెల్విషర్స్ కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ మొత్తం చిరంజీవి గారికి వెల్కమ్ బ్యాక్ చెప్పారు ప్లస్ బెస్ట్ విషెస్ చెప్పారు ఓవరాల్ సినిమాకి మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు ఈయన వివాదం లేని మనిషి అండి అందరికీ అందరూ మెచ్చిన మనిషి అందరితోటి సౌమ్యంగా ఉండి మనస్ఫూర్తిగా అందరితోటి పలకరించి అందరికీ ఎస్టాబ్లిష్ అయిన ఒక మంచి మనిషి అటువంటి ఆయన ఇలాగ తిరిగి 10 ఏళ్ల తర్వాత మన ఇండస్ట్రీలోకి వస్తున్నాడు అని అంటే ఏ దర్శకుడు ఏ నిర్మాత ఏ అదర్ హీరో ఎవరు ఆనందపడరు అందరూ ఆనందపడతారు అలా వచ్చి అందరూ ఆయనకి వెల్కమ్ ఏదో ఒక రకంగా ఆయన్ని చేరి మీరు రావడం సంతోషం మీ సినిమా హిట్ అవ్వాలి అని చెప్పి ఇండస్ట్రీ అందరూ అలా చెబుతుంటే న్యాచురల్గా మనకి ఆ పాజిటివ్ వైబ్ వస్తుంది దట్ హ్యాస్ రిజల్టెడ్ లైక్ ఇది కుటుంబంలో చానాల నుంచి చిరంజీవి గారి ఇంట్లో అంటే రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా ఒక బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేయాలని సుమారుగా 5 సంవత్సరాలుగా అనుకుంటున్నాం అండి దానికి సరైన ఆపర్చునిటీ రావటం లేదు రామ్ చరణే తనే నిర్మాతగా తనే హీరోగా తీసుకోవడం అనేది అట్లా లేదు అది అంత ఇదిగా లేదు సో అది వెయిట్ చేస్తూ ఉన్నాం సో చిరంజీవి గారు వస్తున్నారు అనేటప్పటికి మొదట్లో నేను చేద్దామని అనుకున్నాను కానీ రామ్ చరణ్ కొనిదల ప్రొడక్షన్స్ సురేఖ సమర్పించు ఇవన్నీ కలిపి ఆయన కంబ్యాక్కి ఇది కరెక్ట్ లాంచింగ్ అవుతుంది అని చెప్పి ఇది ఫ్యామిలీలో అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ అలైన్డ్ అండ్ హ్యాపీ విత్ ఇట్ నేను యాక్చువల్గా 151 చాలా దూరం మేము 151 గీతాట్సే అని అనుకున్నారండి బోయపాటి గారిని డైరెక్టర్గా బుక్ చేశాను లేదు చిరంజీవి గారితో దీని తర్వాత బోయపాటి గారు అని ఆ బుక్ చేసుకున్న సందర్భంలో ఏమైందంటే బోయపాటి గారికి ఆ కారణాలు ఇక్కడ డిస్కస్ చేయడం ప్రాపర్ కాదు వేదికలో కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ వచ్చి ఆయన ఇప్పుడు షూటింగ్ మొదలుపెట్టి 1 నెల అయింది ఇంకొక 6 నెలల వరకు ఆ సినిమా జరుగుద్ది ఆ తర్వాత కథ సుమారుగా రెడీ అయింది కానీ నా గురించి ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళకి తెలుసు కదా ఆ కథ మీదే ఇంకొక 6 నెలలు కూర్చోవడం గడపడం దాన్ని ఫైనల్ దీన్ని వచ్చే వరకు ప్రారంభించాలి అందులో చిరంజీవి గారితో ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఈ హిట్ తర్వాత ఇంకా భయం వేస్తుంది అటువంటి తయారు చేయడానికి సుమారుగా 9 మాసాలు 10 మాసాలు టైం పడుతుంది కనుక ఇవన్నీ చేయడానికి ఇంకొక సినిమా రెడీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని అనిపించింది అంటే అంతకుముందు చూసిన కథల్లో చరణే ఇంకో కథ పట్టుకుని నూరుతూ ఉన్నాడు ఎంతవరకు వస్తుంది ఎవరు తీస్తారనే వినపడుతుందండి అంటే ఈ మధ్య చరణ్ తోటి ఒక మంచి ప్రయాణం చేసి ఒక సూపర్ హిట్ చరణ్కి ఇచ్చాడు కనుక
అలా వినపడడం అనేది సహజం. ఉన్న అంటే కన్సిడర్ చేస్తున్న దాంట్లో అది కూడా ఒకటి ఉందండి, అది కూడా ఒకటి, అదేం చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Please subscribe TFC Media Channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media Channel for more celebrity updates. Hi guys, I'm Nikhil. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media Channel for interesting videos and updates. Please do subscribe to TFC Media Channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.